తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం జనవరిలో కూడా కోట్ల రూపాయలు దాటింది స్వామి నెలవారి హుండీ ఆదాయం వంద కోట్లు దాటం సారి హుండి వేసి కానుకల రూపంలో తిరుమలేసునికి సగటున రోజుకు మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోంది కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి హుండీ కానుకల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది గత జనవరిలో స్వామివారికి నూట పదహారు కోట్ల రూపాయలు హుండీ కానుకల రూపంలో సమర్పించారు భక్తులు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం వల్ల స్వామికి భారీగా ఆదాయం సమకూరుతోంది ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు అంటూ తిరుమల యస్సుని కీర్తిస్తారు భక్తులు తమ కోర్కెల నెరవేరగానే స్వామికి మొక్కులు తీర్చడంలో ఏమాత్రం ఆలస్యం చేయరు తిరుమలకొండకొచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పిస్తారు భక్తులు కరోనా సమయంలో ఆంక్షల కారణంగా స్వామివారి హుండీ ఆదాయం తగ్గింది కానీ ఆంక్షల్ని సడలించాక ప్రతి నెలా వంద కోట్ల రూపాయలకు ఏమాత్రం తగ్గడం లేదు హుండీ కలెక్షన్లో తిరుమలేసునికి రెండు వేల ఇరవై రెండు మార్చిలో హుండీ ద్వారా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం లభించింది తర్వాత ప్రతి నెల వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోంది దీంతో రెండు వేల ఇరవై రెండు ఏడాది మొత్తం కలిసి పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది రెండు వేల ఇరవై మూడులోనూ అదే పద్ధతి కొనసాగింది కాకపోతే రెండు వేల ఇరవై రెండు కంటే కాస్త తగ్గి పదమూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు హుండీ కానుకల రూపంలో లభించాయి ఈ ఏడాది జనవరిలో శ్రీవారికి హుండీ ద్వారా నూట పదహారు కోట్ల రూపాయలు లభించాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్వామివారి హుండీ ఆదాయం రోజుకి లక్ష రూపాయలుగా ఉంది పంతొమ్మిది వందల తొంభైలో అది కోటి రూపాయలకు చేరుకుంది ప్రస్తుతం తిరుమలేసుని రోజువారి సగటు హుండీ ఆదాయం మూడు కోట్ల రూపాయలు దాటింది ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది దీంతో ఆదాయం కూడా భారీగా సమకూరుతోంది